హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐలాండ్లో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరూ ఏమనుకోవద్దు నమస్తే ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి పెట్టలేకపోతా ఉన్నాను ఎలా ఉన్నారు ఏంటి ఎక్కడికి వెళ్తా ఉన్నామని అనుకుంటున్నారా లేదండి యాక్చువల్లీ నేను స్కూల్కి తీసుకెళ్తా ఉన్నాను ఈరోజు మిమ్మల్ని మాకు ఈరోజు వచ్చేసి అంటే స్కూల్ని విజిట్ చేయడానికి అని చెప్పేసి పిలిచారు అందుకనే ఉండి స్కూల్కి వెళ్తా ఉన్నాను అంటే ఇంతకుముందు కరోనాకు బిఫోర్ ఎలా ఉండే ఇప్పుడు కరోనా తర్వాత ఎలా ఉందో మీకు ఒకసారి చూస్తాను రండి మరి వెళ్ళి చూసేద్దామా కొంచెం లేట్ అయింది అందుకని అడావిడిగా అడావిడిగా పరిగెడతా ఉన్నాను నేనైతే పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు పిల్లల్ని కూడా వచ్చి విజిట్ చేయించమని చెప్పారు కానీ నాకు ఇద్దరు బాబులు కదా ఒక్క బాబుని ఇన్వైట్ చేశారు అందుకనే ఉండి నేను తీసుకెళ్ళట్లేదు పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి నేను ఒకదాన్ని వెళ్ళి చూసేసి వద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాను జస్ట్ అంటే కరోనా వల్ల ఎలాంటి కేరింగ్ తీసుకుంటున్నారు ఏంటని చెప్పేసి అవన్నీ చూసేద్దాము అంటే రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ రేపు అంటే మంగళవారం నుంచి ఈరోజు సోమవారము అందుకనే ఉండి మాకు ఈరోజు పిలిచారు అంటే జస్ట్ ఉండి విజిట్ చేయడానికి ఇంకాలని వాళ్ళకి మా బాబు ఇంతకుముందు వేరే స్కూల్ ఉంటుండే ఇప్పుడు వేరే స్కూల్ అన్నమాట అందుకనే ఉండి కొత్త స్కూల్కి ఫస్ట్ డే ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి అదంతా ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి అని చెప్పేసి పిలిచారనమాట అందుకనే వెళ్తూ ఉన్నాను చలో మరి వెళ్దామా ఇంకా నా వాయిస్ అంతా క్లారిటీగా లేదు కదా యాక్చువల్లీ నాకు లేట్ అయిపోయింది దానివల్ల నేను ఫాస్ట్గా పరికెడతా ఉన్నాను కెమెరా కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది అందుకనే ఉండి అది మట్టుకు ఎక్స్క్యూజ్ చేయండి మనం వచ్చేసాము స్కూల్ దగ్గరికి మీరు ఇంకా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే స్కూల్ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి ఏమేమి కేరింగ్ తీసుకుంటున్నారు అనేది మనం చూసేద్దాం ఈ స్కూల్కి వచ్చేసి 2 గేట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఇంకొకటి వచ్చేసి పక్కన ఇంకో చిన్న గేట్ ఉంది నేను అది కూడా చూశాను మీకు ఇక్కడ నేను ఆర్ఆర్ మార్కెట్ చూస్తూ ఉన్నాను కదా ఇది వచ్చేసి 2 మీటర్స్ డిస్టెన్స్లో వచ్చేసి లైన్స్ పెట్టారనమాట ఇదే అండి ఇంకో చిన్న గేటు ఇక్కడ నుంచి పెట్టారు అంటే పిల్లల్ని ఈ గేట్ నుంచి లోపలికి ఎంటర్ చేయనిస్తారు ఇంకో గేట్ అసలు ఓపెన్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడ నుంచి మొత్తం ఇంకా వాళ్ళ క్లాస్ రూమ్కి అంటే క్లాస్ రూమ్ లోపలికి ఎంటర్ అయ్యేంత వరకు ఇలా 2 మీటర్స్ గ్యాప్లలో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో పెట్టారు చూడండి అక్కడ రెడ్ కనిపిస్తుంది మీకు ఇక్కడ పక్కకు వచ్చేసి ఎల్లో కనిపిస్తుంది కదా అంటే 2 డోర్స్ ఉన్నాయన్నమాట అంటే ఏ క్లాస్ పిల్లలు ఏ డోర్ నుంచి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ చూడండి నాతో పాటు చాలామంది వచ్చి వెళ్తున్నారు కదా ప్రిన్సిపల్ వచ్చేసి 1 మెంబర్ని అంటే ఇన్వైట్ చేసుకుంటా లోపలికి తీసుకెళ్ళి చూస్తూ ఉన్నారు పేరెంట్స్ని కూడా 15 మినిట్స్ గ్యాప్లో అపాయింట్మెంట్ ఇచ్చారనమాట విజిట్ చేయడానికి స్కూల్ని మనం వచ్చేసాము నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉన్నాను ఒకసారి క్లాస్ రూమ్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ శానిటైజర్ పెట్టారు ఇక్కడ శానిటైజ్ చేసుకొని లోపలికి పిల్లల్ని అలో చేస్తాము లోపలికి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా అలానే వచ్చేసి టీచర్ వచ్చేసి నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అంటే ఇక్కడ బాబుది వచ్చేసి ఈ టేబుల్ మీ బాబు వచ్చేసి ఈ ప్లేస్లో వచ్చి కూర్చోవాలని చెప్పేసి ముందు రోజు నుంచి చెప్తా ఉన్నారనమాట అంటే పొయ్యి ఇంకో చైర్స్ని కానీ టేబుల్స్ కానీ ముట్టుకోవద్దన్న ఉద్దేశంలో అందుకనే ముందే పిల్లల్ని పిలిచారనమాట గేట్ నుంచి మీరు స్కూల్ లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి వచ్చి ఎక్కడ కూర్చోవాలి మీ టేబుల్ ఏంటి అని చెప్పి చెప్తా ఉన్నారు నేను బాబుని తీసుకురాలేదు కాబట్టి నేను ఒక వీడియో తీసుకుంటాను అంటే ఉండి తను క్లాస్ రూమ్ బయట నుంచి తీసుకోండి అని చెప్పేసి నాకు తీసుకోమని చెప్పింది ఓవరాల్గా క్లాస్ రూమ్ లుక్ ఎలా ఉందో చూస్తూ ఉన్నాను చూసేయండి ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి మీకు అంటే కరోనాకి బిఫోర్ కరోనా తర్వాత వచ్చేసి క్లాస్ రూమ్ ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నేను చెప్తాను మీకు కరోనాకి ముందు క్లాస్ రూమ్లో ఒకే టీచర్ ఉండేది ఆ టీచర్ మొత్తమే క్లాస్ రూమ్ అంతా మేనేజ్ చేసేది ఇప్పుడు వచ్చేసి ఇద్దరు టీచర్లు ఉంటున్నారు ఒక టీచర్ వచ్చేసి మెయిన్ టీచర్ ఇంకో టీచర్ వచ్చేసి అసిస్టెంట్ టీచరు ఇద్దరు కలిపి క్లాస్ రూమ్ని టేక్ కేర్ చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు కొరడకి ముందు క్లాస్ రూమ్ టేబుల్స్ అంతా పక్క పక్కకే ఉండేటి అండి కంబైన్డ్గా ఉండేటి
ఇప్పుడు అంటే రూమ్ లో ఓన్లీ 4 టేబుల్స్ ని అటు కార్నర్ కి ఒకటి ఇటు కార్నర్ కి ఒకటి ఇటు కార్నర్ కి ఒకటి డివైడ్ చేశారు. ఇంకా అది కూడా వాళ్ళ గ్రూప్ లో ఎంత మెంబర్స్ ఉన్నారో అంత మెంబర్స్ ని బయట ఆడుకోవడానికి అలౌ చేసాము. వాళ్ళది వాళ్ళు ఒక గ్రూప్ అన్నట్టుగా సెపరేట్ గా డివైడ్ చేశారు. ఇంకా దానికి తర్వాత మీరు సెల్ఫ్స్ చూస్తా ఉన్నారు కదా పక్కకి, ఇంతకు ముందు వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఎక్కువ సెల్ఫ్స్ ఉండేవి, చాలా ఎక్కువ బుక్స్ అవి ఇవి మొత్తం చాలా ఎక్కువ స్టఫ్ ఉండేది. ఇప్పుడు అవన్నీ తీసేసి మొత్తం రూమ్ అంతా ఖాళీ ఖాళీగా పెట్టారు. అంటే ఏది ముట్టుకోవద్దు పిల్లలు, ఏం చేయొద్దు అన్న ఉద్దేశంలో. స్కూల్ గురించి ఇంకొన్ని చెప్పాలి మర్చిపోయాను, అందుకని ఉండి ఇంకోసారి చెప్తా ఉన్నాను. యాక్చువల్లీ ఇంతకుముందు పిల్లలకి అందరికీ మా ఏరియాలో 9:20 స్కూల్ స్టార్ట్ ఉంది, 3:00 అయిపోయేది. కానీ ఇప్పుడు అంటే 8:45 నుంచే స్కూల్ స్టార్ట్ అవుతుంది. అంటే అందరికి కాదు, ఒక్కొక్క క్లాస్ని 10 మినిట్స్ గ్యాప్లో ఎంటర్ చేసుకుంటున్నారు పిల్లలందరినీ. అలానే ఎగ్జిటింగ్ కూడా 10 మినిట్స్ గ్యాప్లో ఎగ్జిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు 8:45కి తీసుకున్నారు అనుకోండి, వాళ్ళని 2:30 వదిలేస్తున్నారు అలా అనమాట. అలా 3:00 వరకు ఒక హాఫ్ అన్ అవర్ స్కూల్ టైమింగ్స్ ఇక్కడ 9:20 కుట్టుండే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇటు సైడ్ పెంచుకున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ ఇటు సైడ్ తగ్గించుకున్నారు. అలా అంటే ఎట్లా ఎంటర్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు అలా చేశారు. అలా చేసి డిఫరెంట్ టైమింగ్స్లో చేంజ్ చేసి పిల్లల్ని లోపలికి అంటే ఒకటేసారి రష్ అవ్వద్దు అనే ఉద్దేశం. మేము బయటకు వచ్చేసాము. ఇంకా ముందు వెళ్తే కనుక ఏరియాలో గర్ల్స్ స్కూల్ కూడా ఉంటుంది. ఈ ఏరియాలో గర్ల్స్ స్కూల్ సపరేటు, బాయ్స్ స్కూల్ సపరేట్ అనమాట. బాయ్స్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు బాయ్స్ స్కూల్లో, ఇంకా గర్ల్స్ స్కూల్లో జూనియర్ ఇన్ఫాంట్ నుంచి సీనియర్ అంటే 6th క్లాస్ వరకు గర్ల్స్ స్కూల్లో ఉంటుంది. మీరు ఇక్కడ పక్కకి గ్రీన్ కలర్ గేట్ చూస్తూ ఉన్నారు కదా, ఇది గర్ల్స్ స్కూల్ అండి. ఇక్కడ మీరు నేను చూస్తూ ఉన్నాను కదా, ఈ యాక్చువల్లీ సిగ్నల్ అంతా చాలా అంటే చాలా ఫుల్ ఉంటుంది. స్కూల్ టైమింగ్ లో ఎంత ఫుల్ ఉంటుంది అంటే అసలు చెప్పరాదనమాట, అంత ఫుల్ ఉంటుంది. అలాంటిది రెండు స్కూల్స్ కోఆర్డినేట్ చేసుకొని రెండు స్కూళ్ళ టైమింగ్స్ని కూడా అందరు పిల్లల్ని అలానే గ్యాప్లో తీసుకుంటా ఉన్నారు. 10 మినిట్స్ గ్యాప్లో తీసుకుంటా ఉన్నారు పిల్లలందరినీ. గర్ల్స్ స్కూల్ టైమింగ్స్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసేసారు. ఇంకా అంటే ఫస్ట్ అంటే ఈ గర్ల్స్ స్కూల్ పిల్లలు వచ్చేటప్పుడు నుండి బాయ్స్ స్కూల్ పిల్లలు వచ్చి ఇంకా రష్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళ టైమింగ్స్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసేసారు. నేను వచ్చేసాను బుక్ షాప్ దగ్గరికి పిల్లలకి బుక్స్ తీసుకోవడం కోసం అని చెప్పేసి బుక్ షాప్ దగ్గరికి వచ్చాను. చూడండి ఎంత పెద్ద లైన్ ఉంటుందో, ఇంకా తప్పదు, ఇంకేం చేయలేము. లాస్ట్లో వీడియోలో లాస్ట్లో 2 క్లిప్స్ యాడ్ చేసేసాను. అంటే నెక్స్ట్ డే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అది కూడా చూసేయండి. ఇంకా షాపింగ్ అంతా చేసేసుకొని నేను రిటర్న్ అయిపోతా ఉన్నాను. ఇదిగోండి అయిపోయింది. ఇంకా కొన్ని బుక్స్ దొరికాయి, కొన్ని బుక్స్ దొరకలేవు, ఇంకోసారి తిరగాలి. షాప్ ముందు చూస్తే ఇంత పెద్ద లైన్ ఉంటుంది, కానీ అన్ని బుక్స్ ఒక్కసారి అవైలబుల్గా ఉంటలేవు. ఇంకేం చేయలేము, తిరగాల్సింది. ఎంత అవాయిడ్ చేసినా కూడా కొన్ని తప్పే ఉంటాం కదా, అలా అనమాట తిరగాల్సింది. ఇంకంతే, నేను ఇంటికి పోయి ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోవడానికి వచ్చాను. అంతే అండి వీడియో. ఐ హోప్ యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి. చిలో మరి బాయ్. కరోనా తర్వాత ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉందో సిచ్యువేషన్ ఒకసారి చూడండి. టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల యాక్చువల్లీ ఇంత గ్యాప్లో ఉన్నారు, లేకపోతే ఉండి చాలా అంటే చాలా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. ఒక పిల్లలు ఇంకో పిల్లలు తగులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. చాలా గుంపులుగా ఉంటుంది ఈ ఏరియా మొత్తము. కానీ టైమింగ్ చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక బెనిఫిట్ అయింది. నా దగ్గర ఫుటేజ్ తక్కువ ఉండడం వల్ల స్లో మోషన్లో పెట్టి తీసాను. వీడియో అంతా స్లో మోషన్లో ఉంటుంది, కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండడం వల్ల అంతా స్లో మోషన్లో పెట్టాల్సి వచ్చింది. మేబీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను.